అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. ఏ బాగా తీరింది, నాకు ఈ ఉద్యోగం రాదు, కొంతమందిని తగలగోవడం వల్ల కట్నం రాదు. ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయి కిళ్ళి, ఫ్రూట్ సాలడ్, ఇంతేనండి? రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, సి ప్లస్ ప్లస్, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే, సరేనండి, వెళ్ళండి. ఆగు, రెండు రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, ఆయన తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళు అన్ని అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఏంటి నోరు మీరా దున్న? ఎలా ఉంది? పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోల్లే, ఆ దేవుడు దయవల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు, మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలుదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తారు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు, నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా, వీడు మాత్రం నా మనవడలాంటి వాడు కాడా? ఏరా, యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా, తాగేసి బయలుదేరదాం. ఇదిగో, ఇది కూడా తిను. యారా, ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిచినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి, అలాగే ఎక్కడట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటర్. పోన్లే, అదేంట్రా తగ్గిందన్నావు కదా, అంటే పిసికేస్తావా? మరి మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా, కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట, పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా? తినరా. వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట? యా, అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్లు కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్. ప్రోగ్రామ్స్ అంటే? ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తావండి, మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం, తెలియకుండా ఏం మారుతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నా చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. నీకు తెలియదని చెప్పు. అన్న తినేట్రా, నేను తట్టుకోలేనా? ఏంటయ్యా, ఏవో డౌట్లు వస్తే అడుగుతాం, దానికి చిరాకు పడి భయపడి పారిపోతాం ఏంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను. అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఎక్కడ నిలపడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తే పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. తప్పే, దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యు. చాలు, ఐ లవ్ యు. కాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హల. ఇలా నా చేత బాల్స్ వేయించుకోకపోతే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు కదా? నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి చిలకలాడదాం. మన ఇద్దరం ఆడడం తర్వాత ముందు మీరు మునిగిపోగలరు, జాగ్రత్త. 30 ఏళ్ల క్రితం నేను కట్టుకున్నప్పుడే మునిగిపోయాను, ఇప్పుడు కొత్తగా మునిగిపోయేది ఏముంది? ఓహో, అందుకేనా బస్ స్టాండ్ లో గంటల తరబడి నిలబడి నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదని చెప్పినవన్నీ మర్చిపోయారా? ఎన్ని గుర్తుపెట్టుకుంటా, ఎంత మందిని గుర్తుపెట్టుకుంటా? నిన్ను నేను స్విమ్మింగ్ లో నేషనల్ ఛాంపియన్ నాతో పెట్టుకోవచ్చు.
అమ్మా ఇక్కడ దూకడం బాగానే ఉంది, ప్రేమ వ్యవహారంలో దూకేవట కదా. ఎంతవరకు వచ్చింది బాబు చెప్పబోయ్? మీ వదిన మాకంతా చెప్పింది రాబోయ్. చూడు నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు లేట్ చేయకూడదు, వెంటనే చెప్పేసేయరా. వారు బాబా ఇది ఎక్కడ ముందు అసలు వచ్చి ఒప్పించారా? కందరేటరా తీస్తున్నాడు కదా, నీకు అలాగే ఉంటదరా, బాడీ డెక్ పై కొట్టుకున్నా ఇక్కడ ఓపెంజా ఆగరా. అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు అక్కడ పోయిది అనే తి నువ్వెళ్ళు. ఏయ్ నువ్వు పరా అంత చూడంగానే అందరికీ నక్రాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం కలరా రాట్లేదండి. Shalu, Deepthi, what is that noise? Come, run. Akkada kuchandi, akkada. Evaru lera? Lera? Leru, run, meeru akkada kuchandi. Please come. Hi. Hi. Ansa band vachi? Actually, I am very busy with my computer. Yeah, Sandhya, naanam ela undi? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు వెళ్ళాను మేము అడిగాను చెప్పనే. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేమంతా మీరు వెళ్ళండి. ఏ ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు, వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను వెళ్ళి పని చేసుకొస్తాను, మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో, మేము పనిలోకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఇరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోద్ది. కిరణ్ పిక్చర్ వెళ్దాం అనుకున్నా కదా. నీకు దండ పెడతా నాలి పీకేతనాలు, తొందరగా పంపించారా? నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి, హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు, ఏడిసినట్టు ఉంది. ఓకే అర్థం కావట్లేదు, ఏం చేయాలి సరే? నీ చెల్లి ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే? జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే డల్ గా ఉన్నారేంట్రా, సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండే రా, సండే సండే సండే. అబ్బా ఎరా గ్రాండ్ సక్సెస్. షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. చాలా బాగుంది, మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అన్నమాట. ఏం లేదులే, నాకు కూడా ఫోన్ చేయరా. నాకే ఆ ఫోన్ నాకే. హలో వచ్చేస్తున్నా. పదండి సినిమాకి బయలుదేరదామా? రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసాను రా, అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా, పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా ఎవర్రా, గర్ల్ ఫ్రెండా? అవును కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూర్? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్ మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా వస్తుంటాయి. ఇంకా వస్తాయి. రే పనా, ఎక్కడికి వెళ్తున్నావురా? ఫోన్ వచ్చిద్రా, నీకు వరుసగా రెండు సార్లు వస్తుందా? రాకూడదా? ఫోన్లు మీకే వస్తా, మాకు రావా? ఫోన్ చేసింది శుభలక్ష్మి, రాజలక్ష్మి చేసింది రా, నాకే ఫోన్. లైన్ ప్రకారం ఇప్పుడే మాట్లాడింది, నేను మాట్లాడతా. అదేంటి నువ్వు, ఇదిగో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు లేనే కదా ఇచ్చింది నీకు. ఏం జరిగింది? కూడా కిక్స్ యాక్షన్ 5000 కొట్టేశారా? బీర్లు కొట్టేశారా? రాస్కెల్స్, ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటరా అని, చెప్తే వింటారా? ఐ జస్ట్ డోంట్ లైక్ కమింగ్ హియర్ ఇన్ టు దిస్ రూమ్, దిస్ ఇస్ ద రీజన్ యు నో. ఐ జస్ట్ డోంట్ లైక్ ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ యు నో. నటించకు, ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది,
కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే, నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది గాని నా వయసు ఎంత అనుకున్నావు? అవును, 25 ఏళ్ళు. నా పెళ్ళప్పుడు చూడమ్మా. ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి? ఇదిగోమ్మా ఇది ఒక్కొక్కటి ఆ కవర్ లో వేసి రా బాబు, ఇది పట్టుకో. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవడు. చూసావు వదిన, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి, వేళాకోవడానికి నిజానికి తేడా తెలియదు. సరే ఆంటీ, అంకుల్ అక్కడ వంటకాలు దగ్గర ఒకరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, రండి అండి. చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి ఎప్పుడు ఆడుతున్నా అంటారు? ఏం చేస్తాం, ఓ ప్యాకో బ్రాకెట్టో లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు పోతాయి అబ్బాయి? అవతల అత్తగారు ఆస్తినే బావగారు కష్టపడి పెంచేస్తున్నారు. ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా, మనం ఆ పని మీద పెడతావు. రెండు కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను, అప్పుడు కానీ దరిద్రం ఉండిపోదు. నేను ఈ చెల్లెలకు మొగుడు అయితే నాకు మొగుడు. మీరా మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకులం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది. ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు, పెళ్ళోరికి భోజనాలు ఉండవు. నోరు మూయండి, పనిచేయి బావా. ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్, ఇక్కడ మనం వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? ఒరే మూర్తి, ఆ సామాన్ లోపల పెట్టు. కూర్చోమ్మా. రామా కూర్చో పెద్దమ్మా. ఒరే తిక్కరాజా, నువ్వేంట్రా చిన్నపిల్లాడు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు? రింగులు తిరుగున్న ముంగరాలు జుత్తిని అలా గొర్రె బొచ్చులా కత్తిరించుకున్నావేంటి? ఒంట్లో బాగానే ఉంటుందా? అది కాదు పెద్దమ్మా, ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైలు. చూసావమ్మా వాడు ఎప్పుడు పూల రంగడే. ఏం పూల రంగడా ఏంటో, వీడికి వీడి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి, అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది. అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు, నువ్వే పెట్టేటట్టున్నావు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఏం బాగోటలేరా, మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ. అది చూసొస్తానని వెళ్ళి అక్కడ 10 రోజులు ఉంటుంది. దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు, ఏనుగు లాంటి మా బావమరిది వస్తారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ 10 రోజుల తర్వాత వాళ్ళ దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది. వాళ్ళు వస్తారు, ఇది వెళుతుంది, ఇది వెళుతుంది, వాళ్ళు వస్తారు. ఇది వరుస టీవీలో డైలీ సీరియల్ లాగా అంతలా జరుగుతూనే ఉంటుంది. దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డు టెక్నికల్ ప్రాబ్లమ్స్.